ఒక భయం రెట్టింపు అయి ఉండొచ్చు కదా మీలో. ఆగిపోయారు కార్యకర్తలు, ఎవరు పోలేదా? ఎందుకంటే వార్డులలో చూస్తున్నాం నాయకులు పోయారు, అక్కడ మేము వేరే వాళ్ళతో నేను వార్డులో క్యాంపెయిన్ చేస్తున్నాను కదా, నా కార్యకర్త పోయి ఉంటే నేను ఆ వార్డులో పోలేను కదా. ఓకే, భయం ఉంటుంది కదా వార్డులో పోవాలంటే. అలాంటి వార్డులలోనే మేము పోయి క్యాంపెయిన్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్కరోజు. అలాంటప్పుడు అక్కడ మనకు కార్యకర్తలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఆ వార్డులో పోగలుగుతున్నా, హాయిగా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరు ఆశతో మళ్ళీ బయటకు వస్తున్నా. అదే లేకపోతే నేను పోలేను కదా. ఓకే రైట్. అహ్మద్ గారు, ఈ నెల్లూరు సిటీ టికెట్ విషయంలో చాలామంది పేర్లు, అంటే మైనార్టీలోనే చాలామంది పేర్లు వినిపించాయి, అందులో అలీ గారు కూడా ఉన్నారు కదా. మీకంటే ముందు అలీ పేరు కూడా వినిపించింది, ఎందుకు అలీ గారికి టికెట్ రాకుండా మీకు సడన్గా కన్ఫర్మ్ చేశారా? అనిల్ గారు చక్రం తిప్పారా? అనిల్ గారు చెప్పారు, అలాగే నేను ఆల్రెడీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినసారి ఫస్ట్ టైం గెలిచా కార్పొరేటర్ అయ్యా, అప్పుడు ఒక మేయర్ అభ్యర్థికి నెల్లూరు నుంచి మేయర్ అవకాశం ఒకరికి ఇచ్చారు. ఆ మేయర్ పోతా పోతా టీడీపీకి వెళ్ళిపోయారు, మేయర్ అవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి ప్రభుత్వం అది రాగానే. ఆయన పోతా పోతా ముస్లిమ్స్ అందరి కార్పొరేటర్స్ని తీసుకెళ్ళిపోయారు సిటీ నుంచి, ఎవరు లేరు, నేను కూడా ఒక్కడే అప్పుడు అనిల్ అన్నతో నింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని నాకు కూడా అప్పుడు కోటి రూపాయలు ఇస్తాడంటే నేను పోకుండా నేను ఒక్కడే మిగిలిన్నా. రెండోసారి మళ్ళీ అయ్యా అయిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చారు, అనిల్ అన్న సహాయంతో డిప్యూటీ మేయర్ అయ్యా. తర్వాత నా నిజాయితీ, నేను ఇంతవరకు నా మీద ఇంత అలిగేషన్ లేదు, ఒక కేసు అనేది లేదు, ఎవరి మీద నేను ఇంతవరకు ఎవరు చెప్పుకోవడానికి, నా మీద వాళ్ళు కూడా ఎన్ని అలిగేషన్ చేస్తారు కదా, నా మీద చేసుకోమనండి ఏమైనా అలిగేషన్స్ ఉంటే అంటే ఏమంటే పోయిన వాళ్ళు నాయకులు చెప్తారు నాకేం చేయలేదు నాకేం చేయలేదంటే మేము ప్రజాసేవ చేస్తున్నాం, వేరే రకం సేవ అంటే మేము చేయలేము. రైట్. అంటే ఈ అలీగర్ వస్తే మీకు టికెట్ దూరం అవుతుందేమో, మిమ్మల్ని కన్సిడర్ చేయరేమో అనే ఒక ఆందోళన కలిగిందా మీకు ముందు? నాకు అదేం లేదు, అలీగర్ పేరు రాలా, అలీగారి పేరు నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మధ్యలో కావాలని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇచ్చారు అంతే, ముందు నుంచి లేదు. ముందు లేదు, బట్ అలీగారు ఎక్స్పెక్ట్ చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేశారు, అది వేరేది. ఆయన ఉండే నేటివ్ ప్లేస్ లో వచ్చేసరి ఇది నెల్లూరు సిటీ కూడా వినిపించింది ఆయన, అది మధ్యలో వచ్చింది. జగన్ గారు ఇక్కడ నుంచి ఆయన దింపాలనుకుంటున్నారు అనే వార్త కూడా మధ్యలో వచ్చింది. నాకు అలైన్ చేశారు అప్పుడు, నాకు అలైన్ చేసిన 10-15 రోజుల తర్వాత ఆయన పేరు వచ్చింది. ఓకే, మధ్యలో జరుగుతున్నాయి కదా అప్పుడు ఆయన పేరు వచ్చింది, అప్పటికి నేను క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఓకే ఓకే, ఆయన పేరు చెప్పుకొచ్చాడు. మనకి ఏం భయం అనేది చేయలేదు, దేవుడు ఎవరికి ఇచ్చినా భయం, పార్టీ ఉన్నప్పుడు లాయల్టీగా పార్టీకి వర్క్ చేయాలా, ఎవరికి ఇచ్చినా నేను చేసేవాడిని. నాకు ఇది నేను సీట్ కావాలని ఎప్పుడు ఆశించలేదు, నేను ఎమ్మెల్యే కావాలని నాకు స్తోమత అంత లేదు. చెప్పారా ఈ విషయం జగన్ గారికి? టికెట్ ఇస్తున్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పారు. ఏమన్నారు? ఏం లేదు, నేను చేసుకుంటా మీరు పోయి చేసుకోండి అని చెప్పారు అంతే. ఓకే, నా దగ్గర ఏం లేదని, నేను బాడుగా ఇంట్లో సొంత ఇల్లు కూడా నాకు లేదు, నేను రెంట్ హౌస్ లోనే ఉంటున్నా ఇప్పటికి నా జెండా మీద అది అక్కడే 12,000 రెంట్, 11,000 ఆ ఇంట్లో నేను ఉంటున్నా. ఓకే, అంటే మీ నేటివ్ అంతా కూడా నెల్లూరే కదా? అక్కడే జెండా ఇదే అక్కడే. మరి ఓన్ హౌస్ ఎందుకు లేదు మీకు? ఓన్ హౌస్ అంటే మేము పెద్ద ఫ్యామిలీ, నేను కూడా నేను లాస్ట్, 5 మెంబర్స్ బ్రదర్స్, లాస్ట్ సిస్టర్, దాని తర్వాత నేను. ఓకే, అందరూ రోజు సంపాదించుకుని తినేవాళ్ళే అందరూ. మా చిన్న హౌస్ ఒకటి, అది అందరిది నాది కాదు, నేను కొన్ని సంవత్సరాలు దాంట్లో ఉన్నా, తర్వాత మా బ్రదర్లందరిది, నేను బయటికి రావడం జరిగింది. ఓకే ఓకే, ఇప్పుడు 12,000 రెంటెడ్ హౌస్లో, 11,000 రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారు మీరు. ఓకే, అంటే మీరు కూడా ఒక ఎంప్లాయ్మెంట్, పని చేసుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను బంగారు పని చేసేవాడిని, నేను పని చేసేటప్పుడు బాగా. ఏం పని చేసేవారు? గోల్డ్ వర్క్, గోల్డ్ చెక్కుడు పని, డిజైన్ చెక్కుతా. ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్ ఇది కదా, దాంట్లో డిజైన్ చెక్కుతా చేత్తో, షైనింగ్ ఉంటుంది కదా, మెరుస్తు ఉంటుంది, అది మేము చెక్కేది. ఏమేమి హ్యాంగింగ్స్ కానీ మొత్తం చెక్కుతాం. ఓకే ఓకే, అంటే నగల షోరూమ్ లో పనిచేసేవారు? మా ఓన్ షాప్, మేము చెక్కుతాం, వాళ్ళు నగలు తయారు చేసే వాళ్ళు మాకు తెచ్చి ఇస్తారు. ఓకే, ఏ డిజైన్ కావాలో అది మీరు చెక్కుతారు? చెక్కుతాం, డిజైన్ దాంట్లోనే ఉంటుంది, దాన్ని మేము చెక్కి దాన్ని ఇంకా డిజైన్ చేస్తాం. ఓహో ఓకే ఓకే, మీ ఫ్యామిలీ అంతా ఇదే పనిచేస్తారు? నేను, మీరు ఒక్కరే? నేను ఒక్కరే. ఓకే, మరి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి డిఎఫ్ఐ లో పనిచేసా, చిన్నప్పటి నుంచి నాకు డిఎఫ్ఐ ఖలీల్ అని పిలుస్తారు. నేను 25 ఇయర్స్ టౌన్ కమిటీ సభ్యుడిని, 5 అలాగే పార్టీ సభ్యుడిని, సిపిఎం పార్టీ సభ్యుడిని. ఓకే, చిన్నప్పటి నుంచి నేను కంటిన్యూ అదే.
జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో పోయి అనిల్ అన్న సహకారంతో ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నాడు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెరిగిపోయారు. అప్పుడు మేము ఎందుకంటే వైఎస్ఆర్ అంటే మాకు అందరికి ఇష్టం, మేము వేరే పార్టీ ఉన్నా. ఎందుకంటే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది పిల్లకాయలు చదువుకున్నారు, దాంట్లో మా అన్న కొడుకులు ఉన్నారు, అలాగే హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు. అందుకోసం ఆయన అంటే ఆయన చేసిన పథకాల ద్వారా ఒకప్పుడు హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బులు లేక ఎవరు చేసుకునేవాళ్ళు కదా, చనిపోయేవాళ్ళు కదా. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పుణ్యంతో చాలామంది హార్ట్ ఆపరేషన్ అప్పుడు తెలిసాయి మేము ఫ్రీగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. ఈ అభిమానంతో ఆయన తనయుడు పార్టీ పెట్టిన తర్వాత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇష్టంతో అనిల్ అన్నతో అప్పుడు ప్రయాణం ఫస్ట్ ముస్లింలలో నేను చేరా. ఓకే, కానీ మొదటి నుంచి మీరు అనిల్ గారితోనే ఉన్నారు, డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆయనని తీసిన ప్లేస్లో మిమ్మల్ని పెట్టినప్పుడు బాధేసిందా? అంటే అనిల్ గారికి సపోర్ట్ చేశాను ఇంతకాలం, ఆయనని పక్కకు పంపించేసిన లేదు, అలాంటి ఏం లేదు. ఎందుకంటే నాకు తీసుకుపోయింది ఆయనే. ఓకే, నాకు సీఎం దగ్గర తీసుకుపోయింది ఆయన, తీసుకెళ్లారు. బట్ అది అనివార్యం, ఎందుకంటే హైకమాండ్ చెప్పింది కాబట్టి. ఏమంటే అప్పటి వరకు మేము ఏం ఆలోచిస్తామంటే ఎవరు వస్తారు ఏమనేది ఒక భయం ఉండింది. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు వస్తారు, అనుకూలమైన వాళ్ళు వస్తే మాకు కూడా మంచిది, అందరు కలిసి పని చేసుకోవచ్చు. ఇంత ఇన్ని కాలం చేసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మళ్ళా మనకు సత్సంబంధాలు బాగుండే, కలిసిమెలిసి వస్తే చేస్తాం, లేకపోతే గమ్ముగా అయిపోదాం అని ఆలోచనలో ఉన్నాం. ఓకే, సో అనిల్ గారు మిమ్మల్ని తీసుకొని. ఓకే, బట్ చాలా చాలా విమర్శలు అనిల్ గారి పైన ఇక్కడ వచ్చాయి కదా, రెడ్డిలను తొక్కేశాడని, బీసీలను ఆయన అండర్లో పెట్టుకున్నారు, ఇక్కడ కులాల వర్గాల మధ్య ఘర్షణ క్రియేట్ చేశారు అనిల్ గారు అని చెప్పి. ఆయన బయటికి వెళ్ళినప్పుడు అంటే నరసరావుపేటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఇంటర్నల్ పార్టీలో చక్కబడ్డాయా, పూర్తిగా సర్దుమనిగాయా? ఇక్కడ అసలు ఇంటర్నల్ పార్టీ ఇదే ఏం లేదు. ఇక్కడ జరిగింది ఏమంటే పెద్ద మనుషులకి వాళ్ళు కొంతమంది ఇప్పుడు పార్టీ మారి వెళ్ళారే వాళ్ళకి ఏమని వాళ్ళ దగ్గర ఈయన పోవడం లే, అది వాళ్ళకి నచ్చదు, వాళ్ళ దగ్గర రావాలా ఎవరైనా. ఆయన ఒకసారి క్షమాపణ కూడా చెప్పారు వెనకాల మీటింగ్ పెట్టి కార్యకర్తల్లో, మీరు ఏమనుకుంటున్నారు ఏమైనా పెద్దోళ్ళు మీరు, మీరు అలాగనుకుంటే నేను క్షమాపణ చెప్తాను. అదే పోయిన పెద్ద మనిషికి కూడా క్షమాపణ కూడా చెప్పారు కళ్యాణ మండపంలో కార్యకర్తల సమక్షంలో, ఒక 2-3 వేల మంది సమక్షంలో. అది ఏలే వాళ్ళకి ఏమంటే ఈ ఈయనకి మంత్రి పదవి వచ్చింది, అప్పటి నుంచి కొంతమందికి ఇది ఈ యొక్క బీసీ క్యాండిడేట్కి మంత్రి పదవి ఇచ్చేసారు, మేము ఆయన దగ్గర పోవాలా అని. ఈయన స్ట్రైట్గా ఉండే నాయకుడు, ఎవరితో ఇది ఉండదు, డైరెక్ట్ అయినా ఎవరి మీద అయినా అటాక్ చేస్తాడు. ఆ ఇది కొంతమందికి నచ్చదు అంతే తప్ప ఇక్కడ వేరే వాళ్ళకి ఎవరికి ఇక్కడ విభేదాలు లేవు, ఏం లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆయన పిలిచి అందరినీ కలిసేసి ఉంటే అయిపోయేది, వాళ్ళు కలవకుండా ఎవరిని కల్పించకుండా వాళ్ళు కొన్ని రోజులు దాన్ని అలాగే లాగారు, లాస్ట్లో వాళ్ళే పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, అన్నీ కంప్లీట్ అయిపోయాయా? ఇల్లు గడప గడపకు తిరగటం కానీ ఇంకా ఉన్నాయి కొన్ని. ఇంకా ఎన్ని ఇళ్ళు తిరుగుంటారు ఇప్పటి వరకు, ఎన్ని వార్డులు కంప్లీట్ చేశారు? కంప్లీట్ అనేది కాదు, వార్డులు ఒక్కొక్క బిట్ వదిలి ఉన్నా. ఒకరోజు ఒక్కొక్క వార్డు 5 రోజులు జరుగుతుంది, 6 రోజులు జరుగుతుంది, 7 రోజులు జరుగుతుంది. నేను కంటిన్యూగా ఇటు పక్క ఒకసారి ఇటు పక్క ఒకసారి అలాగా కంటిన్యూ చేసుకుంటున్నా. కనీసం ఇప్పుడు ఒక అదే మన ప్రచారం అనేది కంప్లీట్ చేసేస్తా మొత్తం. మన కార్యకర్తలు తిరుగుతు అది కాకుండా నేను ప్రతి ఒక్క గడప. ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా అమలు చేశాము, అవే మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా, మీరు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు సంక్షేమ పథకాల గురించి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఎక్కడ లోట్లు పాట్లు ఉన్నాయి, ఎక్కడ మంచి పథకం ఇది మాకు బాగా నచ్చింది మళ్ళీ మేము జగన్కే ఓటేస్తామని ఏ పథకం గురించి ఎక్కువగా అంటున్నారు ప్రజలు? ప్రజలు మెయిన్ ఏమంటే వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు బయట ఎక్కడ పోకుండా ఇది లేకుండా అక్కడే ఇంటికి వస్తున్నావు, సచివాలయాలు అక్కడే ఉంటున్నాయి. ఒకవేళ వాలంటీర్ లేకపోయినా వాళ్ళు సచివాలయాన్ని పోయేసి ఏమైనా చేసుకోవాలంటే కూడా అక్కడే ఉంది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్. తర్వాత అమ్మఒడి కానీ పిల్లకాయలు చదువు కోసం ఈరోజు స్కూళ్ళు నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ళు దీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయంటే ఈరోజు ఒక్కసారి చూస్తే మేము చదువుకున్నప్పుడు ఎలా ఉండే ఈ స్కూళ్ళు ఈరోజు
ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరావు, కార్పొరేట్ స్కూల్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్కి పోతే. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం అవసరం ఉన్నా దాంట్లో తప్పకుండా ఏ స్కూల్ అయినా, అదే బిఎస్ స్కూల్ ఉంది ఇక్కడ ఒకటి, మీరు అది పోయి చూడండి, స్టేట్లోనే అలా కనబడదు. పాత స్కూల్ మొత్తం పగలు కొట్టేసి, ముందు కొట్లు ఉన్నాయి మొత్తం పగలు కొట్టేసి దాంట్లో 3 స్టేడియంలు కట్టారు పిల్లకాయల కోసం. ఈరోజు అలాంటి చెప్తా, ఈరోజు మా పిల్లకాయలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగున్నాయి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు పాపల బాబుల? పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 10th కంప్లీట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో, పిఎన్ఎం హైస్కూల్లోనే చదివి మ్యారేజ్ చేశా. బాబు మాత్రం బీబీఏ చేశాడు. బీబీఏ చేశారు. ఓకే, సో జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఇన్ని రోజుల ప్రయాణంలో మీకు వస్తున్న మద్దతు ఏంటి? డబ్బుల విషయంలో అవ్వచ్చు, మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫిజికల్ సపోర్ట్ అవ్వచ్చు, ఇక్కడ ఇంటర్నల్గా అటు హైకమాండ్ నుంచి. ముందు ఏమంటే ఏమున్నా కానీ అనిలన్న చూసుకునేవాడు. తర్వాత మనకి ఎంపీ గారు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మా చంద్రశేఖర రెడ్డి అన్న ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. ఆయన మొత్తం, ఆయన కానీ మన ఎంపీ అభ్యర్థి రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి అన్న గారి వాళ్ళిద్దరూ ఏమున్నా చూసుకుంటున్నారు. ముందు ఏమంటే మనకి ఏ సహాయమైనా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచే అనిలన్నతోనే స్టార్ట్ అయింది. తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత ఒక ధైర్యం మనకు కూడా వచ్చిందా? వచ్చినట్టు కదా. ఓకే, వాస్తవం. ఓకే, ఉంటుందా వేమిరెడ్డి గారికి విజయసాయిరెడ్డి వర్సెస్ చాలా టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది అంటూ ఉన్నారు, ఎలా ఉన్నాయి ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు? విజయసాయిరెడ్డి కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, దానికి ధోకా ఏం లేదు. ఏమంటే వాళ్ళు డబ్బులు, ఇప్పుడు నేను చెప్పాను కదా 10,000 మేము ఖర్చు పెట్టే దగ్గర వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి మాట్లాడుతున్నారు కదా.